లాస్ట్ పార్ట్ ప్రారంభం. అన్నవైపు ఆదరంగా చూసి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చింది. సావిత్రమ్మ కొరకరా చూస్తూ వెళ్ళిపోయింది. ఆ వచ్చిన కోపానికి అక్కడ ఉన్న పూలకుండి బద్దలైంది. రోజు సావిత్రి సాధిస్తూనే ఉంది. పిల్లి మీద పెట్టి, ఎలుక మీద పెట్టి దెప్పుతూనే ఉంది. సుచరిత చెవిటిదానిలా ఉండడం నేర్చుకుంది. బలహీనంగా ఉన్న గోపమ్మ సహించలేకపోయింది. ఆ రోజు సావిత్రి తమ్ముడొచ్చాడు. పిండి వంటలు చేయించింది. ఏమిటక్కా విశేషాలు, బావకు ప్రమోషన్ వచ్చిందట. వచ్చింది. దాంతోపాటు ఇంట్లోకి మెంబర్లు ప్రమోట్ అయ్యి వచ్చారు. ఎంతొచ్చినా భోజనాలు చాలడం లేదు. రేపు పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో అన్నది కొంప మునిగిపోయినట్టు గునుస్తూ. అంత కటకటలాడిపోవలసిన అవసరం ఏమిటక్క? అయ్యో రాత, మీ బావగారికి బలగమంతా ఇక్కడే దిగబడ్డారుగా. అమ్మా చెల్లెళ్ళును, ఆవిడేదో ఉద్యోగం చేస్తుందన్నావు, అందముంది కదా అని అహంకారంతో తిరిగితే అది కాస్త ఉడలాక్కున్నారు. గుసగుసలాడినా అటుగా వెళుతున్న సుచరిత చెవుల్లో పడ్డాయి మాటలు. గుండెల్లో బాకు దిగినంత బాధపడింది. రెండవ రోజు రెండు కూరలు, పచ్చడి, పులుసు చేశారు. ఆయన ఎక్కడో పెద్ద ఉద్యోగమే చేస్తున్నారట. సెలవుల మీద అందరినీ చూచిపోవాలని వచ్చాడు. అతని చూపులు, వాలకం ఎబ్బట్టుగా కనిపించాయి సుచరితకు. మాటిమాటికి సుచరితను పిలిచి ఏదో పని పురమాయిస్తాడు. అయిష్టంగానే చేస్తుంది. ఆ రోజు అక్కాతమ్ములు భోంచేసి లేచారు. ఏమిటోరా ఈ ఖర్చులు, రోజుకో రకం వంటైనా చేసి పెట్టుకోలేని దాన్ని. ఇంట్లో ఖర్చులు చూస్తే తల తిరుగుతోంది. సంపాదించేవారు ఒక్కరు, మీయడానికి మంద. అస్తమాను అలా మాట్లాడితే పడి ఉండడానికి యువతల వాళ్ళు మనుషులే సావిత్రి. మాకు తెరగా పెడుతున్నావా? ఇంటెద్దలన్నీ నెల నెల తెచ్చుకోవడం లేదు. అయినా ఇంటెడు చాకరి అది చేస్తూనే ఉండే. అనొద్దు, అనొద్దు, ఇదెక్కడ కర్మ? నా కష్టాలు నా తోబుట్టోతో చెప్పుకుంటున్నాను. అద్దెలట అద్దెలు, బోడెద్దెలు. మీరిద్దరూ తినగా మిగిలింది బ్యాంకులో వేసుకుంటున్నాము. తారా జువ్వలా లేచింది సావిత్రి. దేంట్లో వేసుకుంటున్నారో, అది మంచి పిల్ల కాబట్టి సరిపోయింది. లేకుంటే రోజుకో పొట్లాట అయ్యేది. నాకు తొందరగా చావొచ్చినా పేడాపోను అంటూ విలపించింది గోపమ్మ. సావిత్రి భర్త వచ్చే వరకు సాధిస్తూనే ఉంది. ఆయన రాగానే శోకాలు మొదలుపెట్టింది. ఏమైంది, ఎందుకలా రాగాలు పెడుతున్నావు అన్నాడు చికాకుగా. అలసటగా ఉన్న అతని మనసు వికలమైంది. ఇంట్లో మీరు మీ అమ్మ ఉండండి, నేను నోరెత్తితే చాలు, విరుచుకు పడుతోంది. అమ్మ మీకేం కష్టమని పోట్లాడుకుంటారు? నేను పోట్లాడానా? తేరగా తింటున్నామని ఊరికే అంటుంటే ఎంతకని వింటూ ఊరుకునేది అన్నది కళ్ళొత్తుకుంటూ. కాంతారావు కోపంగా చూచాడు తల్లివైపు. తేరగా తింటున్నారంటే కోపమా? మంచిగా ఏ సలహా ఇవ్వబోయినా వినిపించుకోరు కాంతం. ఆశ్చర్యంగా చూసింది గోపమ్మ. నేనే, నాకు పిల్లలున్నారు, పెరిగిపోయే ఖర్చులు ఎలా భరిస్తాను? పరాయవాళ్ళు తినొచ్చట తన సొమ్ము, కానీ మేము జ్ఞాపకమే చెయ్యొద్దట. సందర్భం అర్థం కాని గోపమ్మ రాయిలా నిల్చుంది. సుచరిత కుమ్ములిపోతూ వంటలింట్లోంచి బయటికి రాలేదు. రాత్రి తల్లి కూతుళ్ళకు నిద్రలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అమ్మా సుచి, ఎవరో తలుపు తడుతున్నారే. 11 దాటింది టైము, ఎవరై ఉంటారబ్బా? సావిత్రి తమ్ముడేమో, గోపమ్మ అనుమానించింది. సుచరిత లేచి వెళ్ళింది. తలుపు తీసిన చప్పుడు వినిపించింది. 2-3 నిమిషాలకు అమ్మా అన్న అరుపు వినిపించింది. గోపమ్మ నెమ్మదిగా లేచి హాల్లోకి వచ్చింది. హాల్లోని దృశ్యం చూసి కాళికాదేవిలా హుంకరించింది. అప్రాచుడ, వదులు నా బిడ్డను. అంతవరకు గట్టిగా తన కౌగిలిలో బంధించిన సుచరితను వదిలేశాడు సావిత్రి తమ్ముడు. అందరూ నిద్రపోయే వేళ ఈ ముసలముండ మేలుకుందేమిటా అని ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళాడు. గోపమ్మ అరుపులకు కాంతారావు, సావిత్రి బయటకొచ్చారు. సుచరిత 2 చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తోంది. ఏమైంది? ముఖం చిట్లించాడు కాంతారావు. ఏమవుతుంది, నా రాత దాని రాత. సుచరిత నడత మంచిది కాదని స్కూల్లో వాళ్ళు వెళ్ళగొట్టారు. బాగు చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. అది తెలిసి నీ బావమరిది ఒక ఊపు చూశాడు. గోపమ్మ ఆవేశంగా అన్నది. వాడేం చేశాడు మధ్యన? దీర్ఘం తీసింది సావిత్రి. వెళ్ళి తమ్ముణ్ణే అడుగు, మీరంతా గౌరవం కలవారు. గౌరవం లేదని ఏడ్చేకన్నా ఉండేటట్లు ప్రవర్తించరాదు? వాడిని కవ్వించందే, వాడెందుకు ముందుకు వస్తాడు? సావిత్రి, కుప్పలా కూలిపోయింది గోపమ్మ. నీకు ఆడపిల్లలున్నారు, ఇలా మాట్లాడడం న్యాయమా? వలవలా ఏడ్చింది. నా ఆడపిల్లలకు నీ కూతురితో పోలిక తెస్తావెందుకు? నా పిల్లలను నేనెలా పెంచను అన్నది. వదినా, నీకు నమస్కారం పెడతాను. మాటలతో ఎందుకు బాధిస్తారు? మీకు కావలసింది ఆస్తేగా, రేపే సంతకం పెడతాను, తెచ్చుకోండి. నీ ఆస్తి ఎవడకు కావాలి? బోడాస్తి. నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు, దిక్కున చోటకు వెళ్ళండి. సావిత్రమ్మ అరిచి కింద పడిపోయింది గోపమ్మ. సుచరిత వచ్చి తల్లిని పొదివి పట్టుకుంది. గోపమ్మ ఆయాసపడుతోంది. కాంతారావు సహాయంతో మంచం మీద పడుకోబెట్టింది తల్లిని సుచరిత. అన్నయ్య, డాక్టర్ని పిలువు, అమ్మ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూడు. ఏడుస్తూ దీనంగా చూచింది సుచరిత. డాక్టర్ ఎందుకు? ఆవేశంతో అలా అయిపోయింది. నువ్వే ఈ అనర్థాలన్నింటికి కారణం. చచ్చిన పేడ పోతుంది, తలెత్తుకు తిరగాల్సిన రాత మనకుండాలిగా. సావిత్రమ్మ దీర్ఘం తీసింది.
చిచ్చి లేని తద్దిన నెత్తిన పట్టుకున్నాను. కాంతారావు అసహ్యంగా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ భర్తను అనుసరించింది. గోపమ్మ గుండె రాస్తూ కూర్చుంది సుచరిత. అరగంటకు కోలుకుంది. అమ్మా ఇప్పుడెలా ఉంది? ఆతృతగా అడిగింది. ఈ ముండిఘటం చావదులే తల్లి, ఇంకెన్ని చూడాలో. ఆస్తి అక్కడిదే, ఆస్తి అంటున్నావు. పొద్దున్న చెప్తా గానీ ఇప్పుడు మాట్లాడకమ్మా. నాకేం లేదు చెప్పు తల్లి. ఆ రోజు చలపతన్న అడిగినట్టే పెద్దన్న కూడా మా అత్తవారిని డబ్బు అడుగుదాము అన్నాడమ్మా. నేను వద్దన్నాను. అదే కోపం అన్నయ్యకు. ఆ వెళ్ళాస మండిపోను, సరే తెలుగు తక్కువగా ఏదో ఉద్ధరిస్తాడని ఆత్రపెడితే అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చాం. చూసావుగా, రేపే పట్నం పోదాం. అక్కడ నేను చేయవలసిన పని చేస్తే తృప్తిగా చచ్చిపోతాను. వీళ్లను నమ్మడం శుద్ధ తప్పు. అలాగే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకమ్మా. సుచరిత జాలిగా తల్లివంక చూసింది. అంత భయం దేనికి? ఇంత చిన్న విషయానికే పోయేదాన్నైతే ఎప్పుడో పోదును. కళ్ళు మూసుకుంది గోపమ్మ. ఆమె ముఖం తృప్తిగా ప్రశాంతంగా ఉంది. త్వరలో నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది. అప్పుడప్పుడు రఘు పేరు కలవరిస్తోంది. సుచరిత నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుంది. పొద్దటి నుండి భోజనం లేదు. ఆకలి బాధ కన్నా అవమానం బాధ దహించి వేయసాగింది. తనుంటే ఎవరికి సుఖం? అమ్మకు రోజు గుండెల మీద కుంపటి, అన్నయ్యలకు అవమానం. తనే సుఖపడుతుందని, భగవాన్ నాకు ఈ జన్మ ఎందుకొచ్చావు అంటూ ఏడ్చింది. నెమ్మదిగా లేచి పెరట్లోకి వెళ్ళింది. దూరాన కోళ్లు కూస్తున్నాయి. పాడుబడిన బావి సుచరితను పిలిచింది. తను లేని క్షణం అమ్మ ఏమవుతుంది? భగవాన్ ఏమిటి మమకార బంధాలు? నువ్వు చచ్చినా పేడాపోను అన్నయ్యగారి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. విధవ వివాహాలు ప్రోత్సహించే వేదికపైనే వీరసలింగం పంతుల్ని, రాజా రామ్మోహన్ రాయ్ని, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని వేదికపై తలుచుకొని వారి పటాలకు పుష్పమాలలు వేస్తారు. కానీ వారి అడుగుజాడల్లో నడిచి వారు ప్రవేశపెట్టిన మార్పులను ప్రోత్సాహమిస్తూ ఆత్మలకు శాంతి చేకూర్చరు. మన భారతదేశంలో ప్రజలు రెండు రంగాలలో నిపుణులు. ఒకటి పిల్లలకు జన్మనివ్వడంలో, రెండవది ఆచరణ లేని మాటలు మాట్లాడడంలో. ఇది ఎప్పుడు మారుతుందో? అంతవరకు ఆశ్రయహీనుల గతి ఇంతే. రక్తం పంచుకు పుట్టిన అన్న అవమానం చేశాడు. కొంగు నడుముకు బిగించి ఒక్కడుగు ముందుకు వేసింది. బలమైన హస్తం సుచరిత జబ్బ పట్టుకుంది. వెనకకు తిరిగిన సుచరిత ఉలిక్కి పడింది. గుడ్డి వెన్నెలలో ఆమె చెంపలపై నీళ్లు తళుక్కుమన్నాయి. సావిత్రమ్మ తమ్ముడు నిల్చుని తన చేయి పట్టుకున్నాడు. అసహ్యంతో ముఖం పక్కకు తిప్పుకుంది. క్షమించండి సుచరిత, నేను చెడ్డవాడినే కానీ మానవత్వం లేని వాడిని మాత్రం కాదు. మీ విషయంలో తప్పుగా అంచనా వేసుకున్నాను. మీరేం చేస్తారు? నా కర్మ అంది ఏడుస్తూనే. నేను నిద్రకు దూరమే బాధపడుతున్నాను. చెప్పండి, మీ బాధ దూరం చేయడానికి నేనేం చేయగలను? మీరు ఇలాంటి సాహసానికి పూనుకుంటారనే మేల్కొని ఉన్నాను అన్నాడు. నా రాతకు ఎవరూ బాధ్యులు కారు. అంత మాత్రం అర్థం చేసుకుని సానుభూతి చూపించారు, అదే చాలు. ఒక్క మాట, ఇలాంటి అఘాయిత్యం తెలపట్టనని మాట ఇవ్వండి. మీ హృదయమెంత సున్నితమో గ్రహించాను. పర్వాలేదు, అలాంటి భయమక్కర్లేదు. అదేదో బలహీనమైన క్షణం నన్ను విచిత్రురాలని చేసింది అని కళ్ళు తుడుచుకుని లోపలికి వచ్చింది. సుచరితకు అంత బాధలోనూ నవ్వు వచ్చింది. వదినకన్నా వదిన తమ్ముడే నయమేమో. వచ్చి పడకపై వాలింది. ఇంట్లో గిన్నెల చప్పుడుకు మేలుకుంది సుచరిత. సావిత్రి కంఠం కూడా కంచులా మోగుతోంది. దాసీదాన్ని నేను ఉండగా అందరికీ ఏం పట్టింది లేవడానికి? తొమ్మిదైనాలు ఎవరు? ఈయనకేమో తెల్లవారకు ముందే పనులు ముంచుకుపోతాయి. మీరొకటి ప్రతి పనిలో అడ్డు. చంటివాడి వీపు పేలిపోయింది. అంతా వినిపిస్తోంది కానీ సుచరితకు లేవాలనిపించడం లేదు. కళ్ళు మండుతున్నాయి. ఒళ్ళు నిప్పులుగా ఉంది. కడుపులో తిప్పుతోంది. కొంతసేపాగి ఓపిక చేసుకుని లేచింది. గోపమ్మ కూడా లేచింది. కాఫీ అయ్యిందా? కాంతారావు కేకకు సావిత్రి జవాబివ్వకుండా అక్కడే ఉన్న పెద్దాడికి 4 గంటించింది. అబ్బబ్బా, వాళ్ళెందుకు బాదుతావు? కాఫీ అయితే ఇవ్వు, లేకుంటే ఏ హోటల్లో తాగుతాను అన్నాడు విసుగ్గా. ఇష్టం ఉన్నచోట తాగండి, అందరూ బెదిరించేవారే. కాంతారావు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. గోపమ్మ వెళ్ళి గుమ్మంలో నిలిచింది. కాంతం ఓ 15 రూపాయలు కావాలి అన్నది. అతను కనుబొమ్మలు ముడివేశాడు. ఎందుకు అన్నాడు. సుచరితను తీసుకుని హైదరాబాద్ వెళ్తాను అన్నది. మీ ఇష్టమున్న చోటకు వెళ్ళండి, నా దగ్గర డబ్బు లేదు అంటూ వెళ్ళిపోయాడు. గోపమ్మ నిస్సహాయంగా చూసింది. సుచరితకు ఓపిక ఉన్నంతవరకు పనులు చేసింది. కాఫీ తాగి ముడుచుకు పడుకుంది. సావిత్రమ్మ తమ్ముడికి, పిల్లలకు గుణుక్కుంటూ అన్నాలు పెట్టింది. భర్త కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. కానీ మధ్యాహ్నమైన కాంతారావు ఇంటికి రాలేదు. సావిత్రి భోజనాన్ని కూర్చుంది. 3 గంటలకు ఆఫీస్ ప్యూన్ వచ్చాడు. హనుమకొండ దగ్గర కాంతారావు పరధ్యానంగా బస్ కోసం వెయిట్ చేస్తుంటే లారీ గుద్దుకుందట. కొంచెంలో ప్రమాదం తప్పింది కానీ రక్తం చాలా పోయిందట. స్పృహలేని స్థితిలో హైదరాబాద్ తీసుకువెళ్లారట. సంగతి విని అందరూ గొల్లుమన్నారు. సావిత్రమ్మ ఒకటే ఏడుపు,
నా ఇంటికి శని దాపరించింది. పొద్దున్నే విసుకుని వెళ్లారు. రోజు కొంపలో రొసరొసలే. ఆమె తమ్ముడు త్వరగా ట్యాక్సీ తెచ్చాడు. సావిత్రమ్మ కూర్చుంది. సుచరిత ఎక్కబోతే ఛేదరించుకుంది. ఇంకా ఎందుకు తల్లి, నా కొంప ముంచావు అంటున్న బలవంతంగా ఎక్కి కూర్చుంది. గోపమ్మ పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయారు. హలో రఘు, రౌండ్స్ పూర్తి చేసుకున్నావా? ఏమిటి, మీరు చాలా బిజీగా ఉన్నారు. కొత్త కేసు వచ్చిందేమిటి? అవును, ఓ యాక్సిడెంట్ కేసు. బ్లడ్ చాలా పోయింది. బ్లడ్ ఇచ్చాము. అతనికి బ్లడ్ ఇచ్చిన అమ్మాయి శ్రోహ తప్పింది. చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడిప్పుడే ఇంటికి రారా? ఎందుకు రాను, ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి వద్దాము. జస్ట్ 5 మినిట్స్ అన్నాడు. రఘు కూడా రావు వెంబడి వెళ్ళాడు. నర్స్ ఎదురొచ్చింది. ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే శ్రోహలోకి వస్తోంది. అందరూ ఆ యాక్సిడెంట్ పేషెంట్ దగ్గరే ఉన్నారు. ఆ అమ్మాయికి శ్రోహ రాగానే తాగడానికి ఇస్తే బావుణ్ణు. వాళ్ళతో చెప్పావా? చెప్పాను, విని ఊరుకున్నారు. పోనీ, మీరెవరన్నా పాలు త్రాగించండి అని ఇద్దరూ గదిలోకి వెళ్లారు. మంచంపై అచేతనంగా వడిన తోటకూర కాడలా పడున్న అమ్మాయిని చూసి రఘు సుచరిత అని పిలిచాడు. అతని కంఠం బొంగురుపోయింది. ఈమెయైనా రక్తం ఇచ్చింది? అవును రఘు, నీకు తెలుసా? తెలుసు, కానీ యాక్సిడెంట్ జరిగినతను ఎవరట? ఆవిడే చెప్పింది. తన అన్నయ్యని, అతన్ని కాపాడమని ఒకటే గోల పెట్టింది. ఇద్దరి రక్తం కలిసింది. వింటూనే సుచరితను పరీక్షించాడు. నర్సుని పిలిచి ఏవో ఇంజెక్షన్లు తెమ్మని పురమాయించాడు. రావు వంక తిరిగి, రావు కాసిని మంచిపాలు తెప్పించు. రావు అనుమానంగా చూశాడు. అతి నీరసంగా ఉంది. ముందు ఏమన్నా ఇవ్వాలి. రావు వెళ్ళిపోయాడు. రఘు మంచం చివర కూర్చుని సుచరితను పరీక్షగా చూశాడు. మాసిపోయి వెలిసిపోయిన చీర, తైల సంస్కారం లేని జుట్టు, కళ్ళ కింద నల్ల గీరలు, బండబారిన అరచేతులు, అలసటంతా ముఖంలో స్పష్టమవుతోంది. అంత చిక్కి రూపుమాసిన ఆ ముఖం వింత అందాలను వెదజల్లుతూనే ఉంది. అరచేతులు రాశాడు, గరుకుగా తగిలాయి. అప్రయత్నంగా కళ్లల్లో నీరూరింది. సన్నగా మూలుగుతోంది సుచరిత. నర్సు తెచ్చిన ఇంజెక్షన్లు ఇచ్చాడు. నర్స్, మీరిక్కడే ఉండండి, నేను ఆ పేషెంట్ను చూసి వస్తాను. రఘు వెళ్ళి కాంతారావును చూసి ఆయన కేసు షీటు చదివి వచ్చాడు. ఈ పేషెంట్ ఎప్పుడు వచ్చాడు నర్స్? నిన్న రాత్రి 8 గంటలకు సార్. ఉదయం బ్లడ్ ఇచ్చాము, మీరు వెళ్ళండి. నర్స్ వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలకి పూర్తిగా తెలివిలోకి వచ్చింది సుచరిత. బద్ధకంగా కళ్ళు విప్పింది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. సన్నగా చీకట్లు అలుముకుంటున్నాయి. తనెక్కడుంది? తన గదిలోకి ఫ్యాన్ ఎలా వచ్చింది? ఏదో మందుల వాసన గుప్పముంది. నెమ్మదిగా గుర్తొచ్చింది. అన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. ప్యూన్ చెబితే అందరూ కారులో వచ్చారు. రక్తం కావాలంటే తనిచ్చింది. బల్ల మీద ఉండగానే కళ్ళు తిరిగాయి. అంతే. సుచరిత, లేవగలవా? ఎవరిదా గొంతు? మూతలు పడే కళ్ళు బలవంతంగా విప్పింది. మొదట ఎర్రని టై కనిపించింది. తెల్లని సూటు, నొక్కుల ఒత్తైన జుట్టు. ఎవరిదా రూపం? రఘుదే. కానీ తను కలకనడం లేదు కదా. రఘు వంగి ఏమో అడుగుతున్నాడు. కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. తెలివి వచ్చిందని తెలుసుకున్నాడు. తల దగ్గర కూర్చుని ఒక చేయి ఆమె భుజాల కిందుగా పోనిచ్చి రెండో చేత్తో పాలకప్పు పట్టుకున్నాడు. అతని చేయి ఆసరా ఉండడంతో కొద్దిగా లేచింది. 3 పూటల నుండి ఏం తీసుకోనందుకు గబగబా పాలన్నీ తాగింది. మరో కప్పు పోసి తాగించాడు. కర్చీఫ్తో మూతి అద్ది పడుకోబెట్టాడు. ఎలా ఉంది? నీరసంగా ఉంది. అన్నయ్యకి ఎలా ఉంది అన్నది. రఘు హృదయం అర్థమైపోయింది. వదిన తనను నిర్లక్ష్యంగా వదిలినా అన్నగారి క్షేమం తనకు కావాలి. పర్వాలేదు, పడుకో. పడుకుంది. మళ్ళీ 10 గంటలకు మెలకువ వచ్చింది. లేచి పాలు తాగి నిద్రపోయింది. రఘు, నర్సు ఉంటుంది, వెళదాం పద. రావు వచ్చాడు. ఇప్పుడు రాలేను అన్నాడు లేస్తూ. మధ్యాహ్నం కూడా లంచ్ తీసుకోలేదు. రా రఘు. థ్యాంక్స్. ఆమె తెలివిలోకి వచ్చిందాక నేను రానోయ్. అయితే నేను విన్నదన్నా నిజమేనన్నమాట. నీవేం విన్నావో నాకు తెలీదు. ఈమె ఎవరో చెప్పనే లేదు కదూ. నా బాల్య స్నేహితురాలు, ఈనాటి నా ఆరాధ్య దేవత. మరి దూరంగా ఉండిపోవడానికి కారణం? కాసేపు మౌనంగా ఊరుకున్నాడు. తర్వాత చెప్పాడు. మనము డాక్టర్లము, విధి విలాసము అంటే నమ్మం. కానీ విధే మనల్ని ఆడిస్తోంది రావు. నిట్టూర్చాడు రఘు. రావు వెళ్ళిపోయి క్యారియర్ పంపాడు. భోజనం చేసి అక్కడే కుర్చీలో నిద్రపోయాడు రఘు. 5 గంటలకు నర్సు వచ్చి సుచరితను లేపింది. ముఖం కడిగించింది. నర్స్, నేను నడవగలను, కానీ నీరసంగా ఉంది. కాస్త చేయూతనివ్వగలరా? నర్స్ బాత్రూం వరకు సుచరితను నడిపించుకుపోయింది. రఘు లేచి వెళ్ళి కాలకుర్చాలు తీర్చుకుని వచ్చాడు. నర్స్ చిరునవ్వుతో ఎదురొచ్చింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. హౌ ఈజ్ షీ? నౌ షీఈ్ ఆల్ రైట్. నర్స్ వెళ్ళిపోయింది. రఘు వచ్చేసరికి దిండు నానుకుని కూర్చుంది సుచరిత. ఇప్పుడెలా ఉంది సుచరిత? ఆప్యాయంగా ఉన్న పలకరింపు విని సుచరిత చలించిపోయింది. ఈ 5-6 నెలల్లో ఆ ఆదరమైన పిలుపే వినిపించలేదు. ఆమె కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి.
అదేమిటి ఎందుకు కన్నీరు ఎక్కడికి వెళ్ళినా నా బాధ తప్పలేదనా రఘు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అతని చేతులు అందుకొని అందులో ముఖం దాచుకుంది అబ్బా అసలే వీగ్గా ఉన్నావు కంటతడి పెట్టొద్దు చేతులు తీసి కన్నీరు వత్తాడు ఇన్నాళ్లకు ఆదరంగా పలకరించే మిమ్మల్ని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయాను ఇవి ఆనంద బాష్పాలు రఘు మీరు నన్ను అంత కఠినంగా ఎలా ఊహించుకున్నారు అదేం లేదు టిఫిన్ పాలు తీసుకో అంటూ ట్రేలో ఉన్న టిఫిన్ ప్లేట్ ఆమె చేతికిచ్చాడు మరి మీరు నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారట ఫలహారం టీ అక్కర్లేద్దా తీసుకుంటానులే నీ టిఫిన్ కానీ మీరు చెయ్యందే నేను చెయ్యను సరే నేను ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చి టిఫిన్ చేసి వస్తాను నువ్వు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో రఘు వెళ్ళిపోయాడు సుచరిత ఫలహారం చేసి పాలు త్రాగింది అయిన అనుభవాలు చాలు ఇక రఘును నిరాశపరచవద్దు తను మాత్రం ఎంత సుఖంగా బతికిందని తను ఎవరి మర్యాద కొరకు పాటుపడిందో వారే అపార్థం చేసుకుని శంకించారు బలవంతంగా ఆలోచనలు కట్టిపెట్టి నెమ్మదిగా వెళ్ళి అన్నగారిని చూచివచ్చింది బలహీనంగా ఉండడం మూలాన కాళ్ళు లాక్కుపోయాయి కళ్ళు మూసుకుంది రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చాడు రఘు అప్పుడే ఒక్కదానివి అంత దూరం ఎందుకు వెళ్ళావు కళ్ళు తిరిగితే ఎంత ప్రమాదం ఎంత ప్రమాదమైనా తప్పించేవారు మీరున్నారుగా అన్నది నవ్వుతూ మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు అన్నాడు ఎందుకో తెలియదా ఆ రోజు చెప్పిపోవాలనిపించలేదా అత్యవసరంగా వెళ్ళినా ఉత్తరం కూడా రాయనే లేదు ఆ రోజు తల తీసేసినంత పని అయింది జరిగిందంతా చెప్పింది నా బ్రతుకు ఎలా పోయినా అన్నయ్యల గౌరవం వాళ్ళ పిల్లల బాగోగులు ఆలోచించి వెళ్ళాను కానీ అనుక్షణం నరకయాతను అనుభవించాను భోజనానికి ఇంటికి పద మీ వదిన కూడా వస్తున్నారు రఘు సుచరిత క్వాజువాలిటీ వాడుకొచ్చేసరికి గోపమ్మ కాంతారావు పెద్ద కుమారుని వెంటబెట్టుకుని వచ్చింది నా కొడుకు ఎలా ఉంది బాబు అన్నది ఏడుస్తూ క్షేమంగా ఉన్నారు మీరేం కంగారు పడద్దు కాంతారావు దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆమెను కట్లతో పడి ఉన్న కుమారుణ్ణి చూసి గొల్లుమంది గోపమ్మ అమ్మా వచ్చావా నాకేం పర్వాలేదమ్మా ఏడవకమ్మా కాంతారావు కళ్ళు కూడా చెమర్చాయి రఘుబాబు ఏం ప్రమాదం లేదు కదా కుమారుని కాళ్ళు చేతులు తడిమి చూసుకుంది అంతా బాగుంది చెల్లెలు తన రక్తంతో నన్ను బ్రతికించుకుందినదమ్మా మీరు ఎక్కువగా మాట్లాడకండి జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు రఘు పోనీలే బాబు పిల్లల కలవాడు క్షేమంగా ఉంటే చాలు రఘుబాబు నువ్వు వెళ్ళు నాయనా మీరు వెళ్ళండి సావిత్రి నేను ఇక్కడే ఉంటాను మమతేనే ఎరిగిన మాతృమూర్తిని అక్కడి నుంచి కదిలించడం సులువు కాదని రఘు గ్రహించాడు సావిత్రి సుచరితను బాబును తీసుకుని ఇంటికి వెళ్ళాడు రఘు మర్యాద ఆప్యాయత చూచి తన స్వభావాన్ని సడలించుకుంది సావిత్రి వంటవాడు చేసింది పనికి వస్తుందా మీరు చేసుకుంటారా మొహమాట పడద్దు ఒక్క ఊరి వాళ్లము కలిసినట్లు ఉండాలి రఘు నవ్వుతూ సావిత్రిని మాట్లాడించాడు వద్దు తింటాను హోటల్లో తినడం లేదు నాయర్ అన్నీ తయారుగా ఉన్నాయా ఉన్నాయా అయ్యగారు వడ్డిస్తున్నాను జవాబిచ్చాడు నీ ఒక్కడికి ఇంత పెద్దిల్లు ఎందుకయ్యా పక్క భాగంలో ప్రాక్టీస్ పెట్టాలని ఉండదండి అవును వాళ్ళిచ్చే జీతం తిండి తిరుగుళ్లకు చాలదు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తే ఎంత లేదన్నా 1000 రూపాయలు సంపాదించవచ్చు అన్నది సావిత్రి రఘు నవ్వుకున్నాడు ప్రతీదీ డబ్బుతో చూస్తారు అనుకున్నాడు సుచరిత స్నానం చేసి నాయర్కు వడ్డనలో సహాయం చేసింది అందరూ కూర్చుని భోజనం చేశారు గోపమ్మకు పాలు తీసుకుని హాస్పిటల్కు వెళ్ళింది సావిత్రి బాబు కూడా ఇంట్లోనే ఉండిపోయాడు పొద్దుట వెళ్ళడం పడలేదు నేను కూడా వెళ్ళాలి ఇద్దరు పేషెంట్లను చూడాలి అలాగే రామాదేవి దగ్గరకు వెళ్ళాలి అన్నాడు రఘు సుచరిత కళ్ళు మిలమిలా మెరిశాయి కూర్చున్నదల్లా లేచింది నేను వస్తాను అక్కయ్యని చూడాలి అన్నది అమ్మాయి గారు మీరు మా పేషెంట్లండి మేము చెప్పినట్టు వినాలి 2 రోజులు ఎక్కడికి తిరగద్దు తర్వాత నేను తీసుకెళ్తాను అన్నాడు బట్టలేసుకుంటూ కారులోనేగా వెళ్ళేది కారులోనే అక్కడికి వెళితే కబుర్లలో పడిపోతావు నీకు 2 రోజులు కంప్లీట్ రెస్ట్ కావాలి మాట్లాడక ఇక్కడే పడుకో ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు బాబు హాల్లో అప్పటికే నిద్రపోయాడు అది రఘు మంచము అని గుర్తుకు రాగానే సుచరితకు తీయని ఊహలతో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది ఎవరో భుజాలు పట్టి కుదుపుతున్నారు అదిరిపడి లేచింది రఘు లేపుతున్నాడు కళ్ళు విప్పి చూసింది సంజె చీకట్లు అలుముకుంటున్నాయి టేబుల్ వాచ్ కేసి చూసింది 6 అవుతోంది అప్పుడే 6 గంటల లేపనే లేదేమండి అన్నది లేస్తూ ఇప్పుడెవరు లేపితే లేచావో కొంటిగా అన్నాడు మీరెప్పుడు వచ్చారు అమ్మవాళ్ళు రాలేదా కొంచెం ఆగి వస్తారు కారు డ్రైవర్ని వదిలేసి వచ్చాను అంటుండగానే నాయర్ కాఫీ తెచ్చాడు సుచరిత ముఖం కడుక్కొచ్చి కాఫీ తీసుకుంది మీ వదిన నువ్వు మాట్లాడుకోరా మరేమీ అనుకోకు ఆవిడలా పట్టి పట్టనుంట్లే అడిగాను మీ దగ్గర దాచవలసిన విషయాలేమున్నాయి తను అన్నా వదినని దగ్గరకు వెళ్ళినప్పటి నుండి జరిగిన విషయాలు దాచకుండా చెప్పింది మీ అన్నగారు కూడా అలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది
ఆశ్చర్యమేముంది, రేపు భార్య వస్తే మీరు అంతే. దురదృష్టవంతుణ్ణి, నాకు అక్క చెల్లెళ్ళు లేరుగా అన్నాడు. శుచి, నువ్విప్పుడేం చిన్నపిల్లవు కావు, మంచి చెడు తెలుసుకో. నీ జీవిత మార్గం వెతుక్కునే స్తోమత నీకున్నది. సంఘం అని బంధువులని అడ్డుపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. పిరికి వాళ్లకు తమ మనస్సాక్షే తమకడ్డు. ఆలోచించు, ఇంకా సమయం మించిపోలేదు అన్నాడు. సుచరిత జవాబు చెప్పేలోగా కారు వచ్చింది. గోపమ్మ, సావిత్రి వచ్చారు. గోపమ్మ స్టవ్ మీద ఇన్ని బియ్యం ఉడికించుకొని కారం నెయ్యి వేసుకుని తిన్నది. మిగతా వారు నాయర్ వండిందే తిన్నారు. రెండవ రోజున అందరూ హాస్పిటల్కి వచ్చారు. చిన్నపిల్లలు ఎలా ఉన్నారో అని సావిత్రి దిగులు పడింది. మీ తమ్ముడున్నాడుగా అన్నాడు కాంతారావు. వాడేం చేస్తాడు, పని మనిషి కూడా లేదు. తొందరలో వాడిని పంపాను, సుచరితను పంపాల్సింది అన్నది. ఎవ్వరూ మాట్లాడలేదు. బాబు వెంట వెళ్ళమని చెప్పండి అన్నది తనే. సుచరిత ఎందుకు, మీ తమ్ముడున్నాడు, ఆమె వెళ్ళనంటోంది, నువ్వే వెళ్ళు అన్నాడు కాంతారావు. సావిత్రి మరి మాట్లాడలేదు. పర్వాలేదు వెళ్ళమని రఘు చెప్పాక వెళ్ళిపోయింది. వారం రోజులు కాంతారావును ఉండమన్నారు డాక్టర్లు. ఎక్కడుండాలి అన్నది సమస్య. ఉన్న గది తప్ప ఇంట్లో భాగం అద్దెకిచ్చారాయే. ఏమిటి సామాన్లు కట్టక ఆలోచిస్తున్నారు? రఘు వచ్చాడు. ఏం లేదోయ్, నేను ఊరు వెళదామనుకుంటున్నాను అన్నాడు కాంతారావు. ఇంకో 10 రోజులుండాలి. ఎలా, మా ఇంట్లో అంతా అద్దెకిచ్చామే. భలేవారే, నేనంత పరాయివాడినా, సామాన్లు కట్టండి. ఇప్పుడికే నీకు చాలా శ్రమిచ్చాను రఘు. అలాంటి మాటలు వద్దు. మీరు దూరంగా ఉండాలనుకున్నా నేను ఉంచలేను. శుచి, సుచరిత, సామాన్లు సర్దు. కాంతారావు ఏమీ మాట్లాడలేదు. రఘు ఇంట్లో ఏ కొరత లేకుండా గడిచిపోయింది. కాంతారావుకు పూర్తిగా నయం అయింది. రఘు ప్రతి కదలికను పరీక్షగా చూసేవాడు. అతను సుచరితనెంత అభిమానిస్తాడో ప్రేమిస్తాడో ఊహించుకోగలిగాడు. ఆ రోజు మధ్యాహ్నం సుచరిత పుస్తకాలు దులుపుతోంది. కాంతారావు రఘు దగ్గర పుస్తకాలు తీసుకుందామని అతని గది దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. మీరి మధ్య చీరలు కడుతున్నారేమిటి అన్నది కిలకిలనవ్వుతూ. పుస్తకం చదువుతూ అటు తిరిగి పడుకున్న రఘు సుచరిత నవ్వు విని ఇటు తిరిగాడు. ఏమిటి, మీ బీరువాలో చీరుంది అన్నది ఆకుపచ్చ చీర చూపిస్తూ. ఓ అదా, స్వప్న సుందరి కోసం కొన్నాను. సంక్రాంతికి ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుని తృప్తి చెందాను అన్నాడు. సుచరిత తల వంచుకుంది. ఊహించుకోవడం కూడా తప్పేనా దేవిగారు? నేనేం చెప్పలేను రఘు, ఇటు తిరిగి కళ్ళు తుడుచుకుంది. కాంతారావు తన మంచం దగ్గరకొచ్చి ఆలోచనలో పడిపోయాడు. అన్నగారి తలరుద్ది ఒళ్ళురుద్ది పసిపిల్లవాడికి చేయించినట్టు స్నానం చేయించింది సుచరిత. టవల్తో వీపు తుడుస్తూ, ఈరోజు హాయిగా నిద్రపడుతుంది అన్నయ్య అన్నది. అవునమ్మా, నీ చేతి మహిత్యము, నువ్వు దేవతవు చెల్లి అన్నాడు సజన నయనాలు దాచుకుంటూ. నిజమే బాబు, నాయర్ ఏదో చెప్పబోయాడు. చాలుగాని నాయర్, వెళ్ళి నీ పని చూసుకో. ఈ తీయని మాటలు మీ అయ్యగారి దగ్గర వల్లించు అంది సుచరిత. వాడు బుర్రగోక్కుంటూ వెళ్ళిపోయాడు. నిజం శుచి, నీ రక్తంతో నాలోని కల్మషాలన్నీ కడిగేశావు. నా ప్రవర్తన తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. నీ గురించి రాత్రి నీచంగా అన్నాను. తెల్లవారేలోగా భగవంతుడు నాకే శిక్ష విధించాడు. అన్నయ్య, నువ్విలా మాట్లాడితే కోపం వస్తోంది. అలా అన్వయించుకుపోతే బాగానే ఉంటుంది. నేనెవర్ని అన్నానని నాకు ఈ అపవాదులన్నీ? నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ హృదయఘోష నాకు శాపమైందమ్మా. ఈ అన్నను మన్నించు తల్లి. చెల్లెల్ని అక్కున చేర్చుకుని కంటతటి పెట్టాడు. ఛ, సినిమాలోలాగా ఏమిటన్నయ్య? సినిమాలు ఎలా వచ్చాయమ్మా, నాలాంటి కటికవాడు, నీలాంటి నవనీత హృదయం ఉన్నవారి వల్లే. నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకో అన్నకు దూరంగా జరిగింది. రఘు చలపతిని వెంట పెట్టుకుని వచ్చాడు. కాంతారావు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందన్నయ్యా అంటూ అడిగాడు. బాగుంది, కానీ నీకెలా తెలిసిందిరా? సుచరిత ఉత్తరం రాసింది, ఎంత గాబరా పడిపోయాను. శుచి రఘు కలిసి నన్ను బ్రతికించారు. చలపతి ఎప్పుడొచ్చావురా అంటూ గోపం వచ్చింది. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకేం, బాగానే ఉన్నాను. పిల్లల కులాస అంతా బాగున్నారు. సంవత్సరాదికి అందరూ వస్తారు. సుచరిత వడ్డించగా ముగ్గురు భోజనం చేశారు. రఘు చలపతి కాసేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. చలపతి లేచి వెళ్ళి నిద్రపోయాడు. రఘు ఇలారా, రఘు వచ్చి కాంతారావు దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ ఒళ్ళు తిరిగినట్టుగా ఉందా? లేదు. నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పండి. చదువు అయ్యింది, ఉద్యోగం చేస్తున్నావు, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు అనుకోని ప్రశ్నకు నిరుత్తుడయ్యాడు రఘు. మనమందరము ఒక ఊరి వాళ్ళము, ఒక చోట పెరిగాము. నీ విషయాలు అడగడానికి ఆ మాత్రం చనువు ఉందనుకుంటాను. ఈసారి రఘు మాట్లాడలేదు, తల వంచుకున్నాడు. చెప్పడానికి అభ్యంతరమైతే వద్దులే, మాకింత ఆదరం చూపావు, నీ క్షేమం అడగవలసిన బాధ్యత నాకుండదా? లేదని ఎవరన్నారు అన్నాడు రఘు. మరి నీ మౌనానికి అర్థం, నీకు నచ్చిన అమ్మాయి లభ్యం అవలేదా? గుమ్మం అవతల నిలబడి సుచరిత గుండె వేగంగా కొట్టుకోసాగింది. అవునన్నట్టు తల ఊపాడు.
ఆ సంగతి పోని, నేను సంగతి చెప్తాను విను. మా సుచరితను చూసావుగా, ఆమెకు పెళ్ళైంది. అది బొమ్మల పెళ్లి లాంటిది. నేను ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. వరుణ్ణి వెతికేవాళ్ళు నిజాన్ని గ్రహించలేకపోవచ్చు. నువ్వే ఎందుకు చేసుకోవు? రఘు ఉలిక్కిపడి చూశాడు. దురాశకు పోయానా? అతని కళ్ళల్లో కొంటెతనం కొట్టొచ్చినట్టు కనిపించింది. వచ్చే సంతోషాన్ని అదిమిపెట్టి గంభీరంగా, మీరు పెద్దలు, నా శ్రేయోభిలాషలు, మీ ఇష్టం కాదంటానా? అలాగే కానివ్వండి. లేచి బయటకు వెళ్ళాడు. గోపమ్మ కళ్ళు తుడుచుకుంది. నువ్వే వంటావమ్మా. ఏమంటాను కాంతం, ఇంత మంచి పని చేస్తే వద్దంటానా? నీ పిల్లలు, నువ్వు కలకాలం చల్లగా ఉండండి నాయన. చలపతి మొదట్లో తెల్లబోయినా తన అంగీకారం తెలిపాడు సుచరిత వివాహానికి. సుచరిత ఆ రోజంతా రఘు ఎతట పడనేలేదు. రెండవ రోజు అతను హాస్పిటల్ నుండి వచ్చేసరికి వంటింట్లోకి వెళ్ళి నాయర్ చేత కాఫీ పంపింది. నాయర్ కాఫీ అలాగే తెచ్చి, అయ్యగారికి తలనొప్పిగా ఉందట, కాఫీ వద్దన్నారమ్మా. సుచరిత ఆందోళనగా గదిలోకి వచ్చింది. బోట్లతోనే మంచానికి అడ్డంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చాలా నొప్పిగా ఉందా? రఘు కళ్ళు విప్పాడు. నుదురు తాకి చూస్తోంది సుచరిత. ఆమె చేతులు తీసుకుని కళ్ళపై పెట్టుకుని, దేవి దర్శనంతో పూర్తిగా తగ్గిపోయింది అన్నాడు చిరిపిగా చూస్తూ. అంతా ఎత్తు చిరుకోపంగా చూసింది. సుచి, ఎంత అన్యాయమా! నిన్నటి నుంచి ఒక్కసారి కూడా కనబడలేదు. ఇలా కూర్చో, లేకుంటే బలవంతంగా కూర్చోబెట్టాల్సి వస్తోంది. సిగ్గుతో సతమతమవుతూ అతని చెంత కూర్చుంది. ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకుని, నేనెంత అదృష్టవంతున్నో తెలుసా? కాదు, నేను అంటూ అతని గుండెలలో తలదాచుకుంది. కాఫీ తీసుకొస్తావా అన్నాడు వీపు తడుతూ. తెస్తాను, సాయంత్రం రమ్మక్క దగ్గరకు వెళదాము. ఆజ్ఞ అన్నాడు లేచి కూర్చుంటూ. సుచరిత వెళ్ళి కాఫీ తెచ్చింది. అతను కాఫీ తాగి కప్పు బల్ల మీద పెట్టాడు. అతని టై ఊడదీసి కోటు హ్యాంగర్కి తగిలించి బూట్లు విప్పడానికి వచ్చింది సుచరిత. చ, అదేం పని? రఘు వారించాడు. మంచి పనే, మాట్లాడకండి అన్నది కోపంగా చూస్తూ. అధికారం చలాయిస్తున్నావే. అతని మాట పూర్తి కాకముందే నాయర్ పిలిచాడు. కూరలేం చేయమంటారు? బుట్టలో ఉన్నవి చెయ్యి అన్నది. సుచరిత ఉతికిన చీర కట్టుకొని వచ్చింది. ఈ దుస్తులతో నా వెంట రావద్దు అన్నాడు. మరి, బీరువాలో దాచిన చీర కడితే తీసుకువెళ్తాను. బడాయి, జాకెట్ వద్దు, పాతదున్నా పర్వాలేదు. సుచరిత తప్పదని వెళ్ళి దుస్తులు మార్చుకొచ్చింది. ఆమె చేతులు తీసుకుని బల్ల మీద పొట్లం విప్పి ఆకుపచ్చ రంగు మట్టిగాజులు తొడిగాడు. బంగారు ఛాయగల చేతులకు గాజులు మెరిసిపోయాయి. తన చేతులను తానే సంబరంగా చూసుకుంది. ఇంకో చిన్న పొట్లం విప్పి అనార్కలి కుంకుమ తీసి ఆమె నిదుట తిద్దాడు. సుచరిత ఆనంద బాష్పాలతో అతని పాదాలపై వాలిపోయింది. లేవనెత్తి తన బాహువుల్లో బంధించాడు. ఈ క్షణం శాశ్వతమని నమ్మమంటారా అన్నది అర్మోడుపు కన్నులతో మత్తుగా మధురంగా. అనుమానమా సుచి? మీపై కాదు, నా అదృష్టంపై నమ్మకం లేదు. అలాంటి పిచ్చి నమ్మకాలు వద్దు. నువ్వు నాదానివి, ఈ ఇంటి యజమానురాలివి, రఘు హృదయ సామ్రాజ్యాన్ని పరిపాలించే మహారాణివి. ఆమె అధరాలు చుంబించాడు. మత్తుగా అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఇద్దరూ గది బయటకు వచ్చేసరికి గోపమ్మ వచ్చింది. ఆమెకు నమస్కరించారు. కూతుర్ని లేవనెత్తి నుదురు ముద్దాడింది. రమ్మక్క దగ్గరికి వెళతానమ్మా. మంచిది తల్లి, త్వరగా వచ్చేయండి అన్నది కళ్ళొత్తుకుంటూ. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. మూర్తిగారు కారు ఆగగానే సంతోషంగా ఎదురొచ్చారు. రమా, త్వరగారా, మీ మరిదిగారు చెల్లెల్ని వెంటబెట్టుకొచ్చాడు చూడు. రమాదేవి పరుగున వచ్చింది. సుచరిత చేతులు చాచింది. సుచరిత వెళ్ళి ఆమె చేతుల్లో ఇమిడిపోయింది. వియోగానంతరం కలుసుకున్న స్నేహితులు మాటలు కరువై కన్నీరు కారుస్తూ ఉండిపోయారు. కంగ్రాచులేషన్స్ రఘు, నేనాశించిన శుభదినం ఈనాడు వచ్చిందా? మూర్తిగారు రఘుతో కరచాలనం చేశాడు. రమ సుచరిత చేయి బట్టి కుర్చీలో కూర్చుండబెట్టింది. ఆరోగ్యం ఎలా ఉందక్క? రఘుదయ వల్ల నయమైంది సుచరిత. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో. మాటిమాటికి రుణం అంటూ నన్ను సిగ్గుపడేలా చేయకుంటే చాలు అన్నాడు ఇబ్బందిగా. చాలాసేపు జరిగిన సంగతులని చర్చించుకొని నవ్వుకున్నారు, దుఃఖించారు. ఇక వెళదామా? సుచరిత వంక చూశాడు రఘు. అదేం లేదు, భోజనం చేసి పోవాలి. భార్యాభర్తలు బలవంతం పెట్టారు. వంటలో సుచరిత సహాయం చేసింది. పిల్లలు సుచరితను వదలనేలేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వదినగారు, నాకో సహాయం చేయాలండి. అంతకంటేనా రఘు? చెప్పండి అన్నది రమాదేవి. నేను కిండర్ గార్డెన్ స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానిని మీరే నడపాలి. అదెలా? టీచింగ్ చెయ్యొద్దన్నారుగా అన్నది నిరాశగా. టీచింగ్కు మీ చెల్లెలుంది, వేరే టీచర్లను పెడతాను. మీరు సూపర్వైజ్ చెయ్యాలి, దానికి మీరే సమర్థులు. మీకు ఆ నమ్మకం ఉంటే తప్పక చేస్తాను. నాకేం తోచదు. వచ్చేయడు సొమ్ము కూడా బడికి వెళుతుంది.
ఇక వెళతాను. ఇద్దరూ వచ్చి రఘును సుచరితను సాగనంపారు. రఘు కారు స్టార్ట్ చేశాడు. సుచరిత బయటకు చూస్తూ ఆలోచిస్తోంది. సుచి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఓ పంతులమ్మ, అంతులేని ఆలోచనలు? ఎవరి గురించి? మీ గురించే అన్నది ఇటు తిరుగుతూ. నా గురించా? ఏమున్నా అబ్బా ఆలోచించడానికి? మీరు సమస్యలను ఎంత తేలిగ్గా పరిష్కరిస్తారు. వాళ్ళ ఇబ్బంది గ్రహించి స్కూలు పెడతానంటున్నారు కదూ. కాదు, ఓ స్కూలు, ఓ నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయాలని నా కోరికే చాలా నాళ్లుగా ఉంది. ఇప్పుడు సదావకాశం కలిగింది. అదీగాక నిన్ను యంగేజ్ చేయాలిగా. ఎంతైనా పొంతులమ్మవి అలవాటు ప్రకారం నాకు టీచింగ్ మొదలు పెడితే అన్నాడు కొంటిగా. మీరు దైవం, పూజిస్తాను, బోధిస్తానా అన్నది అతని భుజాలపై వాలుతూ. ఒక చేత్తో కారును కంట్రోల్ చేస్తూ రెండవ చేత్తో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆజ్ మేరే ఘర్ ప్రీతం ఆయే జ్యోతికారాయ్ కంఠం వివిధ భారతిలో కాబోలు వినిపిస్తోంది హోటల్లో నుంచి. ఇంతటితో పంతులమ్మ ఆడియో నవల ముగిసిందండి. మీకు ఎవరికైనా ఇంకా మాదిరెడ్డి సులోచన గారి ఏవైనా నవలలు వినాలని ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అవి చదివి వినిపించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.